ఇప్పుడు మీ అబ్బాయి వంశీ గారు ఆయన పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది, ఆయన రాజకీయాల ఆసక్తి ఉందా? అంటే ఫస్ట్ అన్నారు నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. సమ్వేర్ అన్వెసర్లీ ప్రెస్లో లీక్ వచ్చింది, చాలామంది ఆసక్తి లీక్ వచ్చింది ఎమ్మెల్యేకి నిలబడుతున్నాను. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్. నేను కూడా ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్. నేను పార్లమెంట్కే పోదాం అనుకున్నాను, మా ఫాదర్ పార్లమెంట్ ఉంటే నేను పార్లమెంట్ పోదాం చేశారు కాబట్టి. కానీ చెన్నూరు ప్రజలు బికాజ్ ఆఫ్ ది బాల్క సుమన్ బిహేవియర్, అక్కడ బాల్క సుమన్ ఏం చేసినాడు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా టైం ఇచ్చేది కాదు, కలిసేది కాదు, వాళ్ళందరినీ తిట్టడము దబాయించడము. అంటే ఒక వాతావరణం ఎట్లా క్రియేట్ చేస్తున్నాడంటే చెన్నూరులో నా తప్ప ఎవరు లేరు అని చెప్పి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినాం. సో ప్రజలందరూ కూడా ఒక చేంజ్ కావాలి. చేంజ్ కావాలంటే ఒక దమ్మున్నవాడు ఉంటేనే బాల్క సుమన్ని కొట్టచ్చు, లేకుంటే ఎవరు కొట్టలేరు అని చెప్పి చెన్నూరు నియోజకవర్గంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. ఆ పర్సెప్షన్లో దే సెడ్ వివేక్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ బీట్ బాల్క సుమన్. సో నాకు ఈ ప్రెషర్ వల్లనే నేను అసెంబ్లీకి వచ్చాను, లేకపోతే ఐ వుడ్ హావ్ కమ్. సో ఈసారి మై బిగ్గెస్ట్ ఓట్ క్యాచర్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఉంటాయి కదా పాయింట్స్, నాది ఫస్ట్ పాయింట్ ఈజ్ బాల్క సుమన్ బిహేవియర్. వారి అరగన్స్తో ఆయన అహంకారంతో అదే నా ప్లస్ పాయింట్ అనమాట. నాకు అన్ని ప్లస్ ఓట్స్ వస్తాయి. వాడు ఎన్ని ఎవ్రీ టైమ్ బాల్క సుమన్ నన్ను తిట్టారనుకో, అంటే వన్ ఎక్స్ట్రా ఓట్ ఇన్ మై బ్యాంక్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ ఎన్నిసార్లు నన్ను తిడితే, ఎంత గుండాయిజం చేస్తే అంత పాజిటివ్ నాకు వస్తుంది. ప్రజలు చెన్నూరులో కసిగా ఉన్నారు బాల్క సుమన్ ఇంటికి పంపించాలని.